कहाँ छोड़े वो? वो है कैसा कैसा लाया? वो बाली करने बैठ के देखो उन्हें छोड़ के गए ఇప్పుడు కారులో సంరక్షణాలయానికి తరలించబడినటువంటి సుమారు 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధురాలు తను అహ్మదాబాద్కు చెందిన ఆమె అని చెప్తా ఉంది. తర్వాత అహ్మదాబాద్లో ఎక్కడ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కానీ కుటుంబ బంధువుల వివరాలు కానీ ఏం చెప్పలేకపోతూ ఉంది. సో ఆమె ఉన్నటువంటి స్థితిని గమనించిన దాన్ని బట్టి ఆమె కొద్దిగా మానసికంగా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎవరో కుటుంబ భారణ పోషమైన వాళ్ళు లేదా ఎందుకులే మనకని ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో నిన్న మధ్యాహ్నం నాకు గుట్టిపాటి మనోరమ అని ఫిమేల్ అడ్వకేట్ గారు అనంతపురం సైడ్ ఏదో 12 ఇల్లొస్తా అక్కడ అనంతపురం పోయే క్రాస్ రోడ్ దగ్గర బస్ షెల్టర్లో మేము అక్కడ ఉండడం గమనించడం జరిగింది. ఇది అక్కడ గ్రామస్తులు చెప్పేదాన్ని బట్టి గత 2 నెలలుగా అక్కడే ఉంటా దాని వచ్చిపోయే వాళ్ళు ఏదో భోజనం పెట్టేటప్పుడు అది తిని బతుకుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె ఉన్న స్థితిని గమనించిన మీదట ఆమె కొద్దిగా ఇమీడియట్గా షెల్టర్ ఏదైనా అవసరం ఉంది అని గమనించి నాకు తెలిసి పిన్నెల్లిలో మాచవరం మండలం పిన్నెల్లి గుంటూరు జిల్లాలో సంరక్షణాలయం ఉంది, అమ్మ సంరక్షణాలయం అని. అక్కడికి నాకు ఆల్రెడీ అక్కడ అవగాహన ఉంది, బాగా చూస్తారు. సో ఎన్నో అవార్డులు కూడా పొందినటువంటి సంస్థ. సో అక్కడికి సార్ మాట్లాడి పంపించడం అనేది జరిగింది. సో అక్కడ ఆడకెళ్ళిన తర్వాత ఆమె ఏదన్నా కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే దాన్ని బట్టి ఏమో అడ్రస్ ఏదైనా చెప్తే అక్కడ నుంచి అహ్మదాబాద్ కూడా పంపి అక్కడ కూడా చేస్తానికి నిర్ణయం.